హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఏపిఐఎస్ అకాడమీ మీ అశోక్ సో మనకి ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ మినిమమ్ మెసేజెస్ వస్తున్నాయండి దేని గురించి అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా సార్ ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్ట్పోన్ అవుతుందా అని చెప్పేసి సో నేను ఇక్కడ ఒకటి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం అనుకోండి లెటెస్ అజ్యూమ్ ద వాల్యూ యాజ్ ఎక్స్ అని చెప్పేసి అనుకుంటాం అలాగే మన లైఫ్ని మనము ఎజ్యూమ్ చేసుకోలేం అంటే ఇలాంటి మాటలు నమ్మి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి మన ముందు ఐదర్ పోస్ట్ పోన్ అవ్వచ్చు లేదా ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఎయిత్ జూలై ఏదైతే వాళ్ళు ఇచ్చారో అదే డేట్ జరిగే అవకాశాలు కూడా రెండు ఉన్నాయి మనకి సో మనము ఖచ్చితంగా పోస్ట్ పోన్ అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది పోస్ట్ పోన్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు చాలా మంది మా తోటి యూట్యూబర్లు ఉన్నారు కొంతమంది ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళే చాలా మంది స్టూడెంట్స్ ని మిస్లీడ్ చేస్తున్నారండి అది చాలా తప్పు ఈవెన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందే ఒక పది ఇరవై రోజుల ముందు వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది నా మాట వినండి అని చెప్పేసి అరే బాబు మీకు ఎట్లా తెలుసు అండి ఇప్పుడు మీరేదో కోర్సులు అమ్ముకోవడానికి చిల్లర చిల్లర పనులు చేయడానికి స్టూడెంట్స్ లైఫ్ ని మీరు ఎట్లా రిస్క్ లో పెడతారని నాకు అర్థం కాదు అది చాలా తప్పు ఇప్పుడు ఒక పర్టికులర్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అఫీషియల్ గా నోటీస్ వచ్చిన్నాడు మీరు కోర్సులు సేల్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అంతేగాని ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందని మీరు ఎలా చెప్తారు ఎలా ప్రెడిక్ట్ చేస్తారండి ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడితే మీకు ఓకేనా కాదు కదా ఆ ఏదో గెస్ట్ చేశామండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు ఆ గెస్ట్ అన్నప్పుడు మీరు ఇట్లా మేము గెస్ట్ చేస్తున్నామని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయిద్ది అని చెప్పేసి దొంగ మాటలు చెప్పడము కోర్సులు అమ్ముకోవడము ఈ కాలమేళ పొచ్చడం అనమాట సో దిస్ ఈస్ వెరీ రాంగ్ అండి అలా ఎప్పుడూ కూడా ఒక స్టూడెంట్ని మిస్లీడ్ చేయొద్దు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ ఏంది అంటే ఆబ్వియస్లీ మనకి చంద్రబాబు నాయుడు గారు హీఈస్ వెరీ బిజీ ఆ బిజీ షెడ్యూల్లో నిన్ననే కొత్తగా ఒక ఐదు ఫైల్స్ మీద సంతకం చేశారు ఆయన ఓకేనా అండ్ ఇంకా చాలా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఆయన సైన్ చేయాల్సిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అండ్ ఏపీఎస్సి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మన గౌతమ్ సవాంగ్ సార్ అండ్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ సార్ ఆల్రెడీ మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కండక్ట్ చేశాము గ్రూప్ టూ కూడా ఫిలిమ్స్ కండక్ట్ చేసాము అండ్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మనకి మెయిన్స్ డేట్స్ కూడా ఇచ్చేసామని చెప్పేసి చెప్తారు వాళ్ళు అప్పుడు ఇక్కడ సీఎం సార్ డెసిషన్ ఇక్కడ సరే ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసారు కదా కండక్ట్ చేసేయండి అని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయి ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ ఇంత ప్రాసెస్ కంటిన్యూ అయిపోయిన తర్వాత పోస్ట్ పోన్ చేయండి అనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మనం లేదు కొద్దిగా మనకి టైం కావాలి ఒక థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా హోల్లో పెట్టేసి ఇంకొక అఫీషియల్ డేట్ ఇవ్వండి అనే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పోస్ట్ పోన్ అవ్వదు అని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదండి ఇక్కడ దేర్ ఆర్ ఛాన్సెస్ బట్ మీ ని మీరు రిస్క్లో పెట్టుకొని వాళ్ళెవరో చెప్పారు అని చెప్పేసి మీరు ఫిక్స్ అవ్వడం తప్పదు ఎప్పుడు కూడా అఫీషియల్ డేట్ వచ్చేంతవరకు కూడా మీ అంతటి మీరు ట్వంటీ ఎయిత్ జూలైకి మీరు ప్లాన్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకొని టెస్ట్లు రాసుకొని రివిజన్లు చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు అది బోనస్ టైం అని చెప్పి అనుకోవాలి మనకి ఇప్పుడు పది రోజులు ఎక్స్టెండ్ అయింది అనుకోండి ఆ పది రోజులు మీకు బోనస్ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే పోస్ట్ పోన్ అవుద్ది అని చెప్పి టైం వేస్ట్ చేస్తారో వాళ్ళకి దట్ ఈస్ నాట్ ద బోనస్ టైం అనమాట సో ఎప్పుడు కూడా రూమర్స్ ని బిలీవ్ చేయకండి అఫీషియల్ నోటీస్ వచ్చేంత వరకు కూడా మీరు ఎవరిని నమ్మకండి ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఏపీఎస్సి లో ఉన్నారు మేము కూడా కనుక్కున్నాం కనుక్కుంటే వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు సార్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మాకు రాలేదు అని చెప్పేసి అన్నారు మరి ఆ యూట్యూబ్ లో అదర్ ఎడ్యుకేటర్స్ మరి వాళ్ళు ఎట్లా చెప్తారండి మేము ఏపీపిఎస్సి వాళ్ళే కనుక్కున్నాము డైరెక్ట్ గా మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదన్నప్పుడు వీళ్ళకి ఎట్లా కన్ఫర్మేషన్ వచ్చింది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుద్దని ఎట్లా చెప్తారండి వీళ్ళు సో కోర్సులు అమ్ముకోవడానికి చిల్లర చిల్లర వేసాలన్నమాట ఇవన్నీ కూడా సో డోంట్ బిలీవ్ దెమ్ అలాంటి వాళ్ళు నమ్మకండి అండ్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇక్కడ ఓకేనా ఆ పర్టికులర్ డేట్ కల్లా నేను సిలబస్ కంప్లీట్ చేసుకోగలను నాకు ఇంత టైం ఉంది నేను రివిజన్ కి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను నేను టెస్ట్ సిరీస్కి షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను టెస్ట్ సిరీస్ని అనలైజ్ చేసుకోవడానికి టైం ప్లాన్ చేసుకున్నాను అని మీరు మీ అంతటి మీరు ప్లాన్ చేసుకునే మీరు ఉండాలి కానీ ఎవరి మీద డిపెండ్ అవకండి ఓకేనా అండ్ కావాలి అనుకుంటే పాత మెంటర్స్ ఎవరన్నా గ్రూప్ టూ ర్యాంకర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎలా చదవాలి ఏం చదవాలి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఈ వన్ మంత్ లో మనకి ఒకవేళ క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి టైం పడుతుంది సో సీఎం సార్ ఏమేం ఫైల్స్ మీద సైన్ చేశారు కొత్త స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తున్నారా అండ్ ఇప్పుడు కొత్తగా ఏపీ సంబంధించిన మనకి ఏపీ బడ్జెట్ అండ్ సర్వే ఏదైతే ఉందో అవి ఇంక్లూడ్ చేసే టైం మనకు ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అయితే బెటర్ అండి ఓకేనా అండ్ ఇప్పుడు నిన్ననే న్యూస్ లో చెప్పారు ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో మనకి పాత గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కిట్స్ ఉన్నాయండి ఆ కిట్ల మీద ఇంకా వాళ్ళ లోగోసే ఉన్నాయి అండ్ అలాగే మనకి పాత సీఎం గారు ఫోటో లే ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట ఎందుకండి డబ్బులు వేస్ట్ అవే కంటిన్యూ చేసేసేయండి అని చెప్పేసి అన్నారంట సో చూడండి ఆయన మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి ఇక్కడ అంటే వీళ్ళు కూడా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో మళ్ళీ ఈ గవర్నమెంట్ ఫోటోలు వేసుకొని సమ్ కిట్ బ్యాగ్లు లేకపోతే లోపల ఉన్న వాటి మీద కూడా సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు ఆల్రెడీ పెట్టి ఖర్చు పెట్టిన డబ్బుల మీద ఉన్న మా కిట్లు ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చేసేయండి ఏముంది అవి అయిపోయిన తర్వాత మనం తయారు చేయొచ్చు అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఆ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది ఇప్పుడు మెయిన్స్కి కూడా అంతా ప్లాన్ చేసింది ప్లాన్ చేసినప్పుడు అకార్డింగ్లీ మీరు పెట్టేసేయండి అని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయి లేదు అనుకుంటే ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ టెన్ డేస్ ఫార్టీ డేస్ పోస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిఎం సార్ సిఎం సార్ మనకి ఏం చెప్తారు అనే దాని మీద మనకు ఒక అఫీషియల్ నోటీస్ వచ్చిన తర్వాతనే మీరు ఇలాంటి వాటిని నమ్మండి అంతేగాని ఎవరో చెప్పిన మాటలు లేకపోతే మేం చెప్పిన మాటలు మీరు నమ్మకండి ఓకేనా సో దట్ ఈస్ వాల్ ఐ వాంట్ టు సే మీ టార్గెట్ ట్వంటీ ఎయిత్ జూలైకే ఫిక్స్ అయిపోండి అప్పుడే ఎగ్జామ్ ఉందని ఫిక్స్ అవ్వండి యూ ప్లాన్ అకార్డింగ్లీ రైట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్